దేవుని సన్నిధిలో మోకరించి ఆకాశం వైపు చేతులెత్తి స్తుతి స్తోత్రాలు చెప్తూ మన యేసయ్య నామాన్ని మహింపర్చుకుంటాం. స్తుతి స్తోత్రం, 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 స్తోత్ర, స్తోత్రం, 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 స్తోత్ర, స్తుతి, 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 స్తోత్రం, 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 స్తోత్ర, స్తోత్రం, 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 స్తోత్ర, స్తోత్రం, 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 స్తోత్ర, స్తోత్రం, 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 స్తోత్ర, స్తోత్రం, 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 స్తోత్ర, స్తోత్రం, 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 స్తోత్ర, స్తుతి, 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 స్తోత్రం, 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 స్తోత్ర, స్తోత్రం, 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 స్తోత్ర, స్తోత్ర, స్తుతి, 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 స్తోత్రం, 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 స్తోత్ర, స్తోత్రం, 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 స్తోత్ర, స్తోత్రం, 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 స్తోత్ర, స్తుతి, 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 స్తోత్రం, 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 స్తోత్ర, స్తోత్రం, 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 స్తోత్ర, స్తోత్రం, 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 స్తోత్ర, స్తుతి, 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 స్తోత్రం, 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 స్తోత్ర, స్తోత్రం, 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 స్తోత్ర, స్తోత్రం, 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 స్తోత్ర, స్తోత్రం, 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 స్తోత్ర, స్తోత్రం, 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 స్తోత్ర, స్తుతి, 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 స్తోత్రం, 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 స్తోత్ర, స్తోత్రం, 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 స్తోత్ర, స్తోత్రం, 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 స్తోత్ర, స్తుతి, 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 స్తోత్రం, 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 స్తోత్ర, స్తోత్రం, స్తోత్రం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ స్తోత్రం నాయన. ఈ ఉదయకాలము నీ సన్నిధిలో మోకరించి ప్రతి అవసరము తీర్చువాడవు నీవని, ప్రతి ఆటంకాల్ని దూరపరిచే దేవుడవు నీవని ప్రార్థించగా మొరపెట్టుగా ఈ దినమంతా నీ సన్నిధిని తోడుగా ఉంచి మమ్మల్ని కాపాడి ఈ పరిశుద్ధాత్మ కూడికలోనికి మీరు నడిపించినందుకై నీకు స్తోత్రం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకొని ప్రతి బలహీనతలో నుంచి విడిపించి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినట్లుగా మీరు కార్యం చేయమని, బలమైనటువంటి నీ ఆత్మ చేత నింపి బలపరచమని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. స్తుతి ఆరాధన పాటల పుస్తకంలో నుండి 63వ నంబర్ పాటని పాడుకుంటూ యేసయ్య నామాన్ని మహిమపరచుకుందాం. ఆ గోడ పక్కన
ఇక్కడ ఫుల్ అయిపోతే వచ్చేవాళ్ళు ఆ గోడ పక్క వెళ్ళిపోతారు. ఇప్పుడు వచ్చేవాళ్ళు అక్కడి నుంచి ఈ స్తంభాలు కడ కూర్చోండి. ఈ బ్రదర్స్ ఎలా కూర్చోండారో అలా కూర్చోండి, లేకపోతే మీకు అక్కడ బాగుంటే అక్కడే కూర్చోండి. వాక్యం వినబడితే చాలు. నీవు లేక నిమిషమైనా బ్రతుకలేను నా యేసయ్యా. నీవు లేక నిమిషమైనా బ్రతుకలేను నా యేసయ్యా. ఈ ఎడారి జీవితములో దాహము తీర్చెడి ఊటవు నీవే. ఈ ఎడారి జీవితములో దాహము తీర్చెడి ఊటవు నీవే. నన్ను నడిపించి మేఘము నీవే, నన్ను నడిపించి మేఘము నీవే. నీవు లేక నిమిషమైనా బ్రతుకలేను నా యేసయ్యా. నాంగలార్పును నాట్యముగా మార్చి సంతోష వస్త్రమును ధరింప చేసితివి. నాంగలార్పును నాట్యముగా మార్చి సంతోష వస్త్రమును ధరింప చేసితివి. ఉత్సాహ ధ్వనులతో యంపుగవాయించి ఉత్సాహ ధ్వనులతో యంపుగవాయించి నూతన కీర్తన నీ పాడేదా. నూతన కీర్తన నీ పాడేదా. నీవు లేక నిమిషమైనా బ్రతుకలేను నా యేసయ్యా. నీ పాడిన పాట రాత్రి వేళలో నా హృదయమునందు ధ్యానించుకొనగా. నీ పాడిన పాట రాత్రి వేళలో నా హృదయమునందు ధ్యానించుకొనగా. పూర్వము చేసిన ఆశ్చర్య కార్యములు పూర్వము చేసిన ఆశ్చర్య కార్యములు తలంచుకొనుచు నీ బ్రతికేదా. తలంచుకొనుచు నీ బ్రతికేదా. నీవు లేక నిమిషమైనా బ్రతుకలేను నా యేసయ్యా. నా తల్లి గర్భము నుండి ఉద్భవింప చేసితివి. బాల్యము నుండి ఆశ్రయమైతివి. నా తల్లి గర్భమునందు ఉద్భవింప చేసితివి. బాల్యము నుండి ఆశ్రయమైతివి. వృద్ధాప్యమందు విడువని వాడవు. వృద్ధాప్యమందు విడువని వాడవు. తరువాత మహిమలు నన్ను చేర్చుకుందువు. తరువాత మహిమలు నన్ను చేర్చుకుందువు. నీవు లేక నిమిషమైనా బ్రతుకలేను నా యేసయ్యా. ఈ ఎడారి జీవితములో దాహము తీర్చెడి
కూటవు నీవే ఈ ఎడారి జీవితములో దాహము తీర్చెడి కూటవు నీవే నన్ను నడిపించే మేఘము నీవే నన్ను నడిపించే మేఘము నీవే నీవు లేక నిమిషమైనా బ్రతుకలేను నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా మరో పాట పాడి ప్రభునామాన్ని మహిమపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. స్తుతి ఆరాధన పాటల పుస్తకంలో నుండి జీవాధిపతి అయిన యేసు 72వ నంబర్ పాటను పాడుకొని మన ప్రభు అయిన యేసు నామాన్ని మహిమపరచుకుందాం. జీవాధిపతి అయిన యేసు నా జీవం నీ కృపలో దాచితివా. జీవాధిపతి అయిన యేసు నా జీవం నీ కృపలో దాచితివా. జీవాధిపతి అయిన యేసు నను వెంటాడే మృత సముద్రపు భయము నుండి యోధానులో నిలిచి దరికి నను చేర్చినావే. నను వెంటాడే మృత సముద్రపు భయము నుండి యోధానులో నిలిచి దరికి నన్ను చేర్చినావే. నిత్యము నిన్నే ఆరాధించే సజీవుల దేశములో నన్ను నిలిపితివే. నిత్యము నిన్నే ఆరాధించే సజీవుల దేశములో నన్ను నిలిపితివే. జీవాధిపతి అయిన యేసు నా జీవం నీ కృపలో దాచితివా. జీవాధిపతి అయిన యేసు నా సరిహద్దులలో నెమ్మదిగా జీవించుటకు నీ రక్తమునే ప్రాకారముగా నిలిపినావే. నా సరిహద్దులలో నెమ్మదిగా జీవించుటకు నీ రక్తమునే ప్రాకారముగా నిలిపినావే. ఏ ఆయుధము వదిలనీయక పరాక్రమశాలిగా నా ముందు నిలిచితివే. ఏ ఆయుధము వదిలనీయక పరాక్రమశాలిగా నా ముందు నిలిచితివే. జీవాధిపతి అయిన యేసు నా జీవం నీ కృపలో దాచితివా. జీవాధిపతి అయిన యేసు నీ స్వరమును విని నిన్ను వెంబడించే గొర్రెలకు నీ నిత్య జీవమును సమృద్ధిగా ఇచ్చేదవుగా. నీ స్వరమును విని నిన్ను వెంబడించే గొర్రెలకు నీ నిత్య జీవమును సమృద్ధిగా ఇచ్చేదవుగా. నీ మందలో నన్ను చేర్చిన కాపరి నీ ఆత్మ నడిపింపే నాకిక రక్షణ. నీ మందలో నన్ను
చేర్చిన కాపరి నీ ఆత్మ నడిపింపే నాకిక రక్షణ జీవాధిపతి అయిన యేసు నా జీవం నీ కృపలో దాచితివా జీవాధిపతి అయిన యేసు నా జీవం నీ కృపలో దాచితివా జీవాధిపతి అయిన యేసయ్యా ఆమేన్ హల్లెలూయా కొద్ది నిమిషాలు దేవుని వాక్యం కొరకు మనం ఎదురు చూస్తూ మన హృదయాలను యేసు రక్తము ద్వారా శుద్ధీకరించుకుంటూ ఆయన సన్నిధిలో మనం చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పండి స్తోత్రం చెప్పండి. స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం స్తోత్రం స్తోత్ర స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం స్తోత్రం స్తోత్ర స్తోత్రం స్తోత్రం స్తోత్ర స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం 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 పోరాటములో జయం అనుగ్రహించబడినట్లు స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం స్తోత్ర ఆయన సన్నిధి మనకు తోడై ఉంది. స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం 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 ప్రతి ఆటంకము దూరపరచబడినట్లు స్తోత్రం 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 చెప్పండి. కలిసి స్తోత్రం ఏకాత్మతో ప్రభువును స్తుతించండి. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్ర స్తోత్రం 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 యేసు రక్తములో జయం కలుగునుగాక. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం పరిశుద్ధాత్ముడానికి స్తోత్రములు 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 స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం 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 స్తుతి 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 ఆమేన్ హల్లెలూయా. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర
మోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము మన శిక్షను తొలగించెను ఆ సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను ఆ సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను ఆ సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన పరిశుద్ధ పరిచే యేసు రక్తం హల్లెలూయా ఆమేన్ రక్తము చేత కడగబడుతూ శుద్ధీకరించబడుతూ పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడుతూ ఆత్మలో పరవశిస్తూ స్తుతించి ఆరాధిస్తూ హల్లెలూయా ఆమేన్ యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము హల్లెలూయా 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 మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం 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 నీ బలమైనటువంటి ఆత్మాభిషేకముతో నింపై బలముగా విజి అపోస్తులుల మీదికి దిగి వచ్చినటువంటి గాలి వలె అగ్ని నాలుకల వలె ఒక్కొక్కరి మీద వ్రాలి అభిషేకముతో నింపినటువంటి ఆ సమయం మాకు అనుగ్రహించినందుకై స్తోత్రముతో నీ ఆత్మశక్తి చేత నింపండి ప్రభు నింపండి ప్రభు ఆత్మ బలముతో నింపండి నాయ లోక సంబంధమైనటువంటి అపవిత్రమైనటువంటి క్రియలను ఎదుర్కొనే శక్తి చేత నింపండి ప్రభు జారిపోకుండా నీ సన్నిధిలో నిలబడే బలముతో నింపండి ప్రభు హల్లెలూయా హల్లెలూయా నీవే నమంచి కాపరివి నీవే నమంచి కాపరివి ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నమంచి
పరివి నీవే నమంచి కాపరివి నీవే నమంచి కాపరివి ఓ ప్రభువా వెదకి వచ్చి రక్షించితివి దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి నిత్య జీవము నిచ్చిన దేవా నిత్య జీవము నిచ్చిన దేవా నీవే నమంచి కాపరివి నీవే నమంచి కాపరివి నీవే నమంచి కాపరివి నీవే నమంచి కాపరివి ఓ ప్రభువా ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో నన్ను నీవు మరువని దేవా నన్ను నీవు మరువని దేవ నీవే నమంచి కాపరివి నీవే నమంచి కాపరివి నీవే నమంచి కాపరివి నీవే నమంచి కాపరివి కాపరివి గొప్ప కాపరివి ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నమంచి కాపరివి నీవే నమంచి కాపరివి హల్లెలూయా హల్లెలూయా మంచి కాపరి మన ప్రభు అయిన యేసు మనతో ఉన్నాడు దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం విందాం కూర్చోండి జెఫన్యా గ్రంథం జెఫన్యా 1వ అధ్యాయం జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం
రెండో వాక్యం నుండి చదువుకుందాం. జెఫన్యా గ్రంథం 1:2. ఏమీ విడవకుండా భూమి మీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసేదను. ఇదే యెహోవా వాక్కు. మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను, ఆకాశ పక్షులనేమి సముద్ర మధ్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను. భూమి మీద ఎవ్వరునూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలము చేసేదను. ఇదే యెహోవా వాక్కు. చేతులెత్తి వాక్యమై ఉన్నటువంటి దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్ముడా, ఈ వాక్యాన్ని ధ్యానించుచు ఉండగా అనేక మర్మములు మీరు బయలుపరచండి. పరిశుద్ధాత్ముడా సహాయం చేయండి. వేల సంవత్సరాల క్రితం ఈ ప్రవచనాలు ప్రవచింపబడి ఉండగా మాకు తెలియపరచమని నీ సన్నిధులు అడుగుచున్నాం ప్రభు. ఈ ప్రవచనాల ద్వారా మమ్మల్ని జాగ్రత్త పరచబోతున్నందులకై, మా మీద దృష్టి ఉంచినందులకై, మమ్మల్ని దాచబోవుచున్నందులకై, దేశం మీదకి వచ్చినటువంటి భయంకరమైనటువంటి ఈ పరిస్థితుల్లో ఈ ప్రవచన వాక్యం జెఫన్యా ద్వారా మీరు బయలుపరిచినందులకై నీకు స్తోత్రమని, ఆయన సహాయము చేయమని తెలియపరచమని యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని మనం ధ్యానించుచూ ఉండక పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మీయ జీవితంలో మనల్ని మేలుకొల్పి ప్రభు రాకడికి మనల్ని సిద్ధపరుస్తున్నట్లుగా ప్రార్థనలో గడపండి. చదవబడినటువంటి వాక్య భాగాన్ని ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని మీరు గమనించండి. జెఫన్యాకి ప్రత్యక్షమైనటువంటి దేవుని వాక్కు, జెఫన్యాకి ప్రవక్త అయినటువంటి జెఫన్యాకి ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యది. ఏమని యూదా రాజుతో ఆ ప్రాంతముతో పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలని ఉద్దేశించి చెప్పమన్నాడు అని చెప్పని మనం గమనిస్తే ఇప్పుడు చదవండి. ఏమీయో మిగలకుండా ఏమీయో విడవకుండా భూమి మీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసేదను. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఈ వాక్కు విన్నప్పుడు వింటున్నటువంటి మనకు కొంచెం బాధగా ఉంటుంది. ఏమిటి దేవుని వాక్కు ఈ పరిశుద్ధాత్మ కూడికలో మనకు ఈ విధంగా బయలుపరచబడింది ఏమిటి అని చెప్పని కొంచెం భయంగా, కొంచెం ఆశ్చర్యంగా ఏమండి ఇలాంటి పరిస్థితులు మనకు కలగచ్చు. వేల సంవత్సరాల క్రితం యూదా ప్రజలతో, యూదా రాజుతో దేవుని వాక్కు
జెఫన్యా ద్వారా బయలుపరచబడిన మాటలు ఇవి. మీకు బాగా తెలుసు. ఎందుకని చెప్పానంటే ప్రతి ఇంట్లో టీవీ ఉంటుంది. టీవీ లేకపోయినా ప్రతి ఇంటికి పేపర్ అనేది ఉంటుంది, న్యూస్ పేపర్. అది లేకపోయినా ఎక్కడ నలుగురు కూడుకున్నా అక్కడ లోక సంబంధమైనటువంటి వార్తలు వినబడుతూనే ఉంటాయి. లోక సంబంధమైన వార్తలు వినబడుతూ ఉంటాయి. ఆ విన్నటువంటి లోక వార్తల్లో ఈ వాక్యాన్ని కొంచెం మనం దానితో సరిపోల్చుకొని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే భూమి మీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసేదను. పాకిస్తాన్లో బయలుదేరేయంట మిడతలు, రాజస్థాన్కి వచ్చాయంట. అక్కడి నుంచి మహారాష్ట్ర ఈ ప్రాంతాల మీదుగా తెలంగాణలోనికి ఆ మిడతల దండు ప్రవేశిస్తుందట. నాకు చెప్పినటువంటి ఈ లోక సంబంధమైన వార్తను బట్టి సంఘాన్ని జాగ్రత్తపరచుకోవాలి. ఇది పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నటువంటి సేవకుల ద్వారా తన సంఘమును స్వరక్తమిచ్చి యేసుక్రీస్తు సంపాదించుకున్నటువంటి తన సంఘాన్ని ఈ రోజుల్లో జాగ్రత్త పరుచుకోవలసినటువంటి ఆ బాధ్యత ఆయనకు ఉంది. కనుక ఏ విధంగా భద్రపరుచుకుంటున్నాడు, ఏ విధంగా తన సంఘాన్ని దాచుకుంటున్నాడు అని చెప్పనంటే భూమి మీద ఉన్నటువంటి సమస్తమును నేను ఊడ్చివేసేదను. ధాన్యము ఆ కళ్ళల్లో మనం చూసినప్పుడు ఈ ముసలమ్మలు ఉంటారు, ఓపిగ్గా చీపురు గట్టు ఒకటి గంప ఒకటి తీసుకుని వెళ్ళి ఏమిటి వరి అంతా శుభ్రంగా అవన్నీ దుళ్ళగొట్టి పరి ఆ ధాన్యం అంతా బస్తాలకెత్తి ఆ గడ్డి అంతా మోపులు గడ్డి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ కళ్ళాలను ఊడుస్తుంటారు కొంతమంది. ఆ ఎక్కడో ఆ పగిలిపోయినటువంటి అక్కడక్కడ ఆ భూమిలో దాక్కొని ఉంటాయి కొన్ని, వాటిల్ని వెలుపలికి తీస్తుంటారు. ఓపిక కావాలి దానికి. ఏమండి వంగి లాగేవి కాదు అవి, కూర్చొని మెల్లగా ఒక్కొక్క ధాన్యపు గింజని ఏరుకొని ఆహారం కొరకు సిద్ధపరచుకోవాల్సిన పరిస్థితి అది. ఆ విధంగా ఊడ్చేస్తాడంట. ఏమండి ఆ విధంగా ఊడ్పులు ఏమిటి, పరిస్థితులు ఏమిటి అని చెప్పనంటే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత. ఆ దేశంలో దేవుడు లేడు అన్నటువంటి ప్రజలు కొంతమంది, మరికొంతమంది దేవుడు ఉన్నాడు కానీ ఆయన యేసుక్రీస్తు కాదు, రకరకాలైనటువంటి వాళ్ళు అంచుపని మరికొంతమంది, మరికొంతమంది యేసు ప్రభుని మేము నమ్మేము, యేసు ప్రభుని మేము నమ్ముకున్నాం, మేము యేసు ప్రభుకి సంబంధించినటువంటి కుటుంబాలు మావి, మా తాత ముత్తాతలు క్రైస్తవులు అంచుపని మరొక గుంపు క్రైస్తవులు అని చెప్పుకుంటూనే అన్యజనుల వలె లోకస్తుల వలె బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు, మరొక గుంపు యేసు ప్రభుని నమ్మి ఆయన రక్తం చేత కడగబడి బాప్తిస్మము పొంది పరిశుద్ధాత్మను పొందకుండా, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, పరిశుద్ధాత్ముడు ఎందుకు పొందాలి అంచుపని
అదొక రకమైనటువంటి గ్రూపు. మరొక గ్రూప్ ఉంది, పరిశుద్ధాత్మ చేత నింపబడి సియోనులో దేవుని ఎదుట కనబడుటకు ఇరుకైన మార్గము గుండా సాగిపోతున్నటువంటి విశ్వాసులు. హల్లెలూయా. రకరకాలైనటువంటి గుంపులు ఉన్నాయి. ఇటు సూర్యుని వైపు చంద్రుని వైపు తిరుగుతున్నటువంటి వారు, వాళ్ళ బిడ్డల వివాహాలలో దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా, దేవుని సన్నిధిలో విచారించకుండా, ఏమండి వాళ్ళు వీళ్ళు వెళ్ళినటువంటి మార్గాలలో వెళ్ళి ఆ వివాహ దినాన్ని నిర్ణయించుకొని వచ్చే క్రైస్తవులు. ఆ ఇంటిని ప్రారంభించేటప్పుడు ఆ తిథులు నక్షత్రాలు అటు తర్వాత దానికి సంబంధించినటువంటి అవన్నీ తెలుసుకొని అప్పుడు ఇంటిని ప్రారంభించేవాళ్ళు క్రైస్తవులే. యూదా జనాంగమే, యూదా రాజే. ఏమండి బిడ్డ పుట్టిన వెంటనే ఏ నక్షత్రములో ఏ సమయంలో పుట్టాడు, బిడ్డ పుట్టిన వెంటనే ఏ సమయంలో పుట్టాడు, అది రావుకాలమా ఏంటి, అది యమగండమా లేకపోతే ఇంకొక కాలమా? అంచుపని ఈ తిథులు నక్షత్రాలు తెలియకుండానే ఈ యొక్క మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి జోష్యం చెప్పించుకొని ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులు అనబడుతున్నటువంటి వారు కొంతమంది ఉన్నారు. బాగా గమనించండి, ఎంతమంది ఉన్నారో ఈ భూమి మీద మీకు తెలియదు. ఏమండి సేవకుల్ని ప్రపంచమంతా తిప్పుతాడు ప్రభు. దేవుని వాక్యాన్ని చేతికిచ్చి ప్రపంచమంతా తిప్పుతాడు, దేశ విదేశాలకి పంపిస్తుంటాడు. ఎందుకని చెప్పనంటే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పద్ధతులు, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రైస్తవ్యం, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ చేత నింపబడి శ్రమల గుండా వెళుతున్నటువంటి విశ్వాసుల యొక్క చరిత్రలు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు అన్నటువంటి ఆ యొక్క జీవితం, సేవకుల జీవితం, ఇవన్నీ ఎందుకు సేవకునికి ఒక తర్ఫీదిస్తాడు అని చెప్పనంటే ఆయన రక్తము చేత కొని ఆయన రక్తము చేత దాచుకున్నటువంటి తన సంఘాన్ని, తన సొత్తుని జాగ్రత్త పరుచుకునేదానికి. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్త పరుచుకునేదానికి. ఏమండి నాకొక విషయం తెలుసు, కొంతమంది కొన్ని కొన్ని విషయాలు ఏమండి ఆ రోజుల్లో పాస్టమ్ గారు ఉన్నప్పుడు ఆమెతో పంచుకునేవాళ్ళు, స్త్రీలు కూడా వాళ్ళు ఆమెతో పంచుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు నేను ఒక్కడినే మిగిలాను కాబట్టి ఇంకా పాల్ ప్రవీణ్ గారి భార్య ఆమె బిడ్డను చూసుకుంటూ తల్లి కుటుంబంలో ఉంది కనుక ఈ స్త్రీల సమాజం ఆ పరిస్థితి చిన్నగా నా దగ్గరికే వచ్చి చెప్తుంటారు, మీరు ఒక విషయాన్ని గురించి ప్రార్థన చేయాలండి. ఏమిటని చెప్పని చెప్పనంటే ఆయ ఏమీ లేదు, నేను మా ఆయన బస్సులో వస్తున్నాం, వాడెవడో నన్ను చూశాడని, నేను వాడిని చూడలా, ఆడెవడో నన్ను చూశాడని. ఏమండి డ్రైవర్ కూడా గేర్ వేసేటప్పుడు ఇటు వెనక్కి తిరిగి నన్ను చూశాడని, నన్ను అమాంతం అతని మీద నొక్కిపెట్టి మా దగ్గర ఉన్నటువంటి ఆ బ్యాగు అవి అనేసి పైనేసి కప్పి ఏమండి మోచేతులు ఇలా పెట్టి ఊపిరాడకుండా పెట్టేశాడు నన్ను. నేను వదలండి వదలండి అని చెప్పాను అంటా ఉంటే ఏం మాట్లాడటం లేదు. ఆ ఊరు నుంచి తిరిగి మా ఊరికి వెళ్ళినంత వరకు
ఆ ఉన్నటువంటి ఆ సామానంతో ఇతను నా మీద వేసి నన్ను వంగబెట్టి ఆ విధంగా నన్ను వంచేసాడండి. ఊపిరాటం లేదండి. తాగుబోతోడితో నన్న కాపురం చేయొచ్చు కానీ బాబుగారు ఈ అనుమానాలతో ఉన్నటువంటి వాళ్ళతో కాపురం చేయటం చాలా కష్టమండి. ఇంకా నా కాపురం ఎన్ని రోజులు సాగుతుందో నాకే తెలియదండి. కనుక నా కొరకు ప్రార్థన చేయండి. ఏమిటి మీరు చెప్పండి, ఇది కరెక్టేనా అని చెప్పని అడిగితే నాకు ఏం చెప్పాలో అర్థం కాదు. ఒకే ఒక మాట, తాగుపోతోడు తన్న కాపురం చేయొచ్చు కానీ ఈ అనుమాన పోడుతో మాత్రం కాపురం చేయకూడదండి. మరి నా కాపురం ఎంతవరకు సాగుతుందో నాకు తెలియదు. ప్రార్థనలో పెట్టండి అయ్య గారు. అంటే బాగా గమనించండి, ఇలాంటి భయంకరమైనటువంటి మనుషులు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. కానీ తన భార్యను ఆడెవడో చూస్తున్నాడని చెప్పని దాచుకుంటే మన కొరకు రక్తమును చిందించి ఆ రక్తం చేత మనల్ని కని ఆయన శరీరం అనే ఆహారాన్ని మనకు అనుగ్రహించి మనల్ని పెంచి పోషిస్తూ ఆయన సౌందర్యాన్ని మనకు అనుగ్రహించి ఆయనతో సదాకాలం ఉండే ఆ ధన్యతను ఇచ్చుటకు తన సంఘము కొరకు రాబోతున్నటువంటి యేసుక్రీస్తు తన సంఘాన్ని ఏ విధంగా దాచాలి, తన ప్రజల్ని ఏ విధంగా కాపాడుకోవాలి. కనుకనే ఈ మొదటి అధ్యాయములో 3వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే చదవండి. మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను, ఆకాశ పక్షులనేమి సముద్రములో ఉండే చేపలనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను. భూమి మీద ఎవ్వడూ లేకుండా మనిషి జాతిని నిర్మూలము చేసేదను, ఇదే మన దేవుని వాక్కు. హల్లెలూయా హల్లెలూయా. భయపడబాకండి, ఆయన చాలా ప్రేమ కలిగినటువంటి వాడు, దయాదాక్షిణ్య పూర్ణుడు. ఆయన మనల్ని వెదకి రక్షించుకున్నటువంటి దేవుడు. ఇంత ప్రేమ కలిగి పరలోకాన్ని విడిచి తండ్రినే విడిచి ఏమండి దేవదూతల్నే విడిచి మనల్ని వెతుక్కుంటూ వచ్చి రక్షించాడు అని చెప్పనంటే నీ మీద నా మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. ఆమేన్ హల్లెలూయా. 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 2వ అధ్యాయం 3వ వాక్యం 2వ అధ్యాయం 3వ వాక్యంలో దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. హల్లెలూయా హల్లెలూయా. ఏమండి ఇటు తెలంగాణ మీదుగా కోట్లు 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 కనబడుతున్నటువంటి మిడతల దండు అది ప్రవేశిస్తూ ఉందట. ఆ రాష్ట్రం వణికిపోతూ ఉంది, అంతటితో ఆగదది. పెద్ద పెద్ద దేశాలనే ఏమి వణికించినటువంటి ఆ మిడతల దండు అది ఏ విధంగా దాని పరిస్థితి దాని ప్రభావం ఏమిటని చెప్పనంటే ఒక పచ్చని చెట్టు కనబడితే చాలు ఇంకా జీవితంలో అది మరల మొలకెత్తే పరిస్థితి ఉండదట. పైరు మీద పడ్డ పంట పొలాల మీద పడ్డ తోటల మీద పడిన
ఏమండి, ఏదైనా ఒకవేళ భూమి మీద పచ్చగా కనబడ్డది అని చెప్పని అనుకోండి, క్షణాల్లో తినేస్తాయట. అక్కడికక్కడికే గుడ్లు పెట్టి అక్కడికక్కడికే సంతానాన్ని అభివృద్ధి చేసుకొని మరలా కోట్ల కొలది అవి ప్రయాణం చేస్తూనే ఉంటాయంట, వేల మైళ్ళు. మరి ఏ దేశం మీదకి రాబోతూ ఉన్నాయో, ఏమండి ఏ కుటుంబంలో జ్వరబడబోతూ ఉన్నాయో, ఏ పొలం పంటని తినివేసి సర్వనాశనం చేయబోతూ ఉన్నాయో, దేవుని యొక్క ఉగ్రత ప్రారంభించబడింది. ఈ ఉగ్రతని ఎవ్వడూ తట్టుకొని నిలబడలేడు. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజుల్లో సొదొమ గొమొర్రా అన్నటువంటి భయంకరమైనటువంటి ప్రాంతాన్ని లోతు కోరుకున్నాడు. పాపముతో విలవిలలాడుతున్నటువంటి ఆ ప్రాంతాన్ని లోతు కోరుకున్నాడు. ఈ రోజుల్లో కొంతమంది కోరికలు ఏమండి, ఆ గుర్రాలకి కళ్ళేళ్ళు లేకపోతూ ఉన్నాయి. ముఖ్యంగా యవనస్తుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి అని చెప్పనంటే, ఏమండి వాళ్ళ చదువు కానీ వాళ్ళ ఉద్యోగం కానీ వాళ్ళ భవిష్యత్తును గురించి పొరపాటున ఆలోచించటం లే. తల్లిదండ్రులు అంటున్నారు, దీపము ఉండగానే ఇల్లు చక్కదిద్దుకో. కష్టపడి పనిచేసి బిడ్డల్ని చదివించుచున్నటువంటి ఆ యొక్క దీపం, ఆ ఆత్మ దీపం వారిలో వెలుగుతున్నప్పుడే అది ఆరిపోక మునిపే బిడలారా జాగ్రత్త పడండి, యవనస్తులారా జాగ్రత్త పడండి అని చెప్పని ఒక ప్రక్క సంఘము ఘోషిస్తూ ఉంది, సంఘము బోధిస్తూ ఉంది. కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా, మిడతల మాదిరిగా వాళ్ళ జీవితాల్లో కొంతమంది ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ మిడతల దండు మాదిరిగా కొన్ని కుటుంబాలలో కొన్ని మిడతలు బలవంతంగా జ్వరబడుతూ ఉన్నాయి. పెద్దోళ్ళతో సంబంధం లేదు, వాళ్ళు వీళ్ళు చూస్తున్నారన్నటువంటి ఆ పరిస్థితులే లేవు. ఏమండి, బుద్ధి లేనటువంటి వారి ద్వారా ఈ బుద్ధిహీనులు కొంతమంది నడిపించబడుతుంటారు, కొంతమంది వాళ్ళకి గైడ్లుగా ఉంటారన్నమాట. కనుక కొన్ని జీవితాల్లో ఈ మిడతలు ప్రవేశిస్తూ ఉన్నాయి. భయము భక్తి ఉండదు, రాబోతున్నటువంటి భవిష్యత్తు ఏమిటి అన్నటువంటి ఆ భవిష్యత్తును గురించి ఆలోచన ఉండదు. తల్లిదండ్రులు పెడుతున్నటువంటి భోజనము తిని కండలు పెంచుకొని ఏమండి ఆ యొక్క ఉడుకు రక్తం ఇష్టానుసారమైనటువంటి పరిస్థితుల్లో గమనించండి, వాళ్ళ జీవితాల్లో ఒక యవనస్తురాలు జీవితంలో యవనస్తుడు ప్రవేశిస్తున్నాడు అని చెప్పనంటే అది ఒక శాపగ్రస్తమైనటువంటి పరిస్థితి. తన కుటుంబాన్ని, తన పరువుని, తన యొక్క భవిష్యత్తుని ఊడ్చివేస్తుంది. అదేవిధంగా స్త్రీ విషయంలో, పురుషుడి విషయంలో కూడా భవిష్యత్తు నాశనం అయిపోతున్నటువంటి పరిస్థితి. గనుక భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుణ్ణి నేను ఊడ్చివేస్తాను, సమూలంగా తీసేస్తాను. ఇది దేవుని వాక్కిది. దేవుని ఉగ్రత సొదొమ గొమొర్రా మీద ఏ విధంగా పడిందో, ఆకాశములో నుంచి అగ్ని గంధకాలు ఏ విధంగా ఆ దేశం మీదకు వచ్చాయో, ఈరోజు ఆ దేశం మృత సముద్రముగా మార్చబడిపోయింది. మనుషులు నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతం సమూలంగా నాశనమైపోయింది. కానీ ఈ రోజుల్లో ఆ దేశాన్ని కోరుకున్నట్లుగా కొంతమంది ఈ మిడతల మాదిరిగా కొందరి జీవితాల్లో ప్రవేశిస్తూ ఉంటే వాటిని అరికట్టనివ్వకుండా, వాటిని తోలివేయకుండా, వాటిని ఏ విధంగా అడ్డుకోవాలో ప్రయత్నించకుండా స్వేచ్ఛగా దేశంలోనికి, జీవితంలోనికి ప్రవేశించేటట్లుగా ద్వారాలు తెరుస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం కసరత్తు చేస్తుంది. ఏ విధంగా మన దేశం మీదకి రాకుండా ఉండాలి అంచుపని రకరకాలైనటువంటి ప్రయత్నాలు. గనుక ఎవరి ఎవరి దేశాన్ని ఎవరి ఎవరి కుటుంబాన్ని కాపాడుకుంటున్నటువంటి ఈ రోజుల్లో నా ప్రభు అయినటువంటి యేసయ్య తన సంఘాన్ని ఆయన కాపాడుకుంటూ ఉన్నాడు. చూడండి ఆ వాక్యంలో 2వ అధ్యాయం ప్రారంభములో ఏ విధంగా చెప్తున్నాడో తెలుసా? చూడండి జెఫన్య, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు సమయము గతించుచు ఉన్నది. చూడండి సిగ్గుమాలినటువంటి వారులారా, ఒక ప్రక్క ఉగ్రత, మరొక ప్రక్క మరణాలు, మరొక ప్రక్క యవనస్తుల భవిష్యత్తు, పిల్లలకి చదువు ఆగిపోయింది, మరొక ప్రక్క చేతి పనులు ఆగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారు సిగ్గు తెచ్చుకొని సిగ్గుమాలినటువంటి ఆ పరిస్థితుల్లో నుంచి విడిపించబడి తర్వాత ఏమంటున్నాడు ఆయన? విధి నిర్ణయము కాక మునిపే యెహోవా కోపాగ్ని నీ మీదికి రాక మునిపే మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాక మునిపే కూడిరండి. తర్వాత దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి, మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. హల్లెలూయా హల్లెలూయా. కోపించుచుని యేసన్న గారు పాడిన పాటలో కోపించుచుని వాత్సల్యతను చూపే దేవుడాయన. హల్లెలూయా. గనుక నీతిని అనుసరించండి, వినయము కలిగినటువంటి మనస్కులై వినయము కలిగిన వారై వాక్యానికి విధేయులై బాప్తిస్మానికి విధేయులై పరిశుద్ధాత్మ నింపుదలను కోరుకున్నటువంటి వారై దేవుని ఆత్మచేత నడిపించబడుటకు ఇష్టము కలిగిన వారై వినయ విధేయుతులతో నడిపించబడుతున్నటువంటి వారైతే, ఒకవేళ దేశములో మీరు ఉన్నట్లయితే ఈ దేశం మీదికి రాబోతున్న ఆ ఉగ్రత దినాన ఆయన మిమ్మల్ని దాచుతాడు. హల్లెలూయా హల్లెలూయా. కృపలో దాచుతాడు, ఆయన పర్ణశాలలో మిమ్మల్ని దాచిపెడతాడు, ఆయన రెక్కల నీడలో మిమ్మల్ని దాచిపెడతాడు. గనుక భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద అగ్ర రాజ్యాలే తల్లకిందులైపోతూ ఉన్నాయి. ఏమండి వ్యాధి, ఇది వైద్యుడు, ఏమండి ఇది డాక్టర్ గారి ఇల్లు, ఇది ఎమ్మెల్యే ఇల్లు, ఇది మినిస్టర్ది, ఇది పేదవాడిల్లు అంచుపని చూడకుండా దేవుని వాక్కు బయలుపరచబడుతూ జెఫన్యా తెలియపరచు ప్రజలకి. ఇప్పటికైనా యూదా వారు సిగ్గుమాలిన వారు కాకుండా కొంచెం సిగ్గు తెచ్చుకొని తల దించుకొని ఆ పరిస్థితుల్లోనికి రాక మునిపే వాళ్ళ మనస్సు మార్చుకొని దేవునిని వెతుకుతారేమో, ఆయన ఆజ్ఞలను పాటించి ఆయన వాక్యానికి విధేయులై నీతి మార్గములోనికి అడుగు పెడతారేమో. ఒకవేళ దేశములో అలాంటి వారు ఉన్నట్లయితే ఎరుకో పట్టణములో వేశ్య మనస్సుని మార్చుకొని
పరిశుద్ధతను దాచుకొని సేవకుల యొక్క ఆ యొక్క మాటల్ని దాచుకొని ఏ విధంగా వాక్యాన్ని తన గుండెల్లో భద్రపరుచుకొని రక్షణ అన్నటువంటి ఆ తొగరు ఎర్రని దారాన్ని తన కిటికీకి కట్టుకొని కాపాడుకుందో ఆ ప్రాంతమంతా సర్వనాశనమైపోతున్న ఆ రోజుల్లో రాహాబు కుటుంబం తల్లి తండ్రి ఆ కుటుంబము కాపాడబడినట్లుగా ఇశ్రాయేలుల గుడారాలలో ఆ కుటుంబము దాచబడినట్లుగా యెహోవా ఉగ్రత దినాన నా ప్రజల్ని నేను దాచుకుంటాను. ఆమేన్. హల్లెలూయా. దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా, నీ చేతి నీడలో నన్ను విడువక ఎడబాయక. దాచితివా నీ చేతి నీడలో, నీ చేతి నీడలో యేసయ్యా, నీ చేతి నీడలో సిలువలు చాపిన రెక్కల నీడలో, సిలువలు చాపిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా, సురక్షితముగా నన్ను దాచితివా. కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా, కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా, యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. సిలువలు దాచిన రెక్కల నీడలో, సిలువలు చాపిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా, సురక్షితముగా నన్ను దాచితివా. కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా, కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా. నన్ను విడువక ఎడబాయక, దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా, నీ చేతి నీడలో. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులు చాలా ఘోరంగా రాబోతూ ఉన్నాయి గనక ఒక ప్రక్క దేశ దేశాలని వణికిస్తున్న ఈ కరోనా, మరొక ప్రక్క మిడతల దండు,
మరొక ప్రక్క ఢిల్లీ ఆ పరిసర ప్రాంతాల్లో భూకంపాలు, ఇవన్నీ మరొక ప్రక్క పనులు ఉన్నా కానీ లేబర్లు కూలి వాళ్ళు దొరకనటువంటి దరిద్రత, రకరకాలైనటువంటి సమస్యలు చుట్టుముడుతా ఉన్నాయి. శత్రువు ఒక్కసారి పైన పడడు, వాడు ఎక్కడో తన దండుతో దిగుతాడు, సమాచారాలు తెలుసుకుంటూ ఉంటాడు. ఆ నగరంలోనికి ఆహార ధాన్యాలు వెళుతున్నాయా, నీరు సప్లై అవుతా ఉందా, ఏమండి ఆ నగరానికి కావలసినవన్నీ ఈ విధంగా లోపలికి వెళుతున్నాయా అంచు పని వాటిని అరికట్టుకుంటూ వస్తాడు. లోపలికి ఆహార ధాన్యాలు రానివ్వడు, ఒక్కసారి లాక్ చేస్తాడు. ఆ నగరానికి సంబంధించినటువంటి మెయిన్ డోర్, ఆ యొక్క ద్వారాన్ని మూసేస్తాడు. ఏ ప్రక్క నుంచి కూడా ఆ ప్రజలకి నీరు అందకూడదు, ఆహారం అందకూడదు, వైద్యం అందకూడదు, ఏ చేతి పనులు జరగకూడదు, లోపలి వారు వెలుపలికి రాకూడదు, వెలుపలి వారు లోపలికి వెళ్ళకూడదు. ఇదొక రకమైనటువంటి యుద్ధం. అలాగే మలమల మలమల మాడి శవాలుగా మారిపోవాలి. ఒక ప్రాంతాన్ని చూస్తే ఈ వ్యాధితో చనిపోయినటువంటి వారు అక్కడే ప్లాస్టిక్ వాటితో చుట్టుబడి అక్కడ పండబెట్టున్నారు. ఆ చచ్చిన వారి ప్రక్కనే ఈ వ్యాధిగ్రస్తుల్ని పండబెట్టున్నారు. వాళ్ళని చూసి వీళ్ళు హార్ట్ అటాక్ తెచ్చుకుంటున్నారు. సరే ఈ చనిపోయినటువంటి శవాలు తీసుకుని వెళ్ళేదానికి ఎవరైనా వస్తారా అంచుపనంటే ఒక్క బంధువు కూడా రావటం లేదు. ఈ సచ్చినోళ్ళని తీసుకుని పోయేదానికి వాళ్ళ బంధువులు ఎవరు రావటం లేదు. ఒక ప్రక్క ట్రీట్మెంట్ జరుగుతానే ఉంది, మరొక ప్రక్క శవాలు గుట్ల గుట్లగా పడిపోయి ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి, ఇది వెండి కొరకు బంగారము కొరకు ఏమండి ఈ దరిద్రమైనటువంటి ఈ ప్రేమ, శరీర సంబంధమైనటువంటి ఇచ్చలు, శరీర కోరికలు ఏమండి వాటిని వెతికే రోజుల మన ప్రాణ ఆత్మ శరీరాలని సిద్ధపరచుకొని దేవునిని వెతికి ఆయన ఆజ్ఞలను పాటించి నీతి నియమాలలో నడిపించబడి దేవుని ఉగ్రత సమీపముగా ఉన్నటువంటి ఈ రోజుల్లో ఆయన చేతిలో దాచబడటం మంచిదా? గనుక చూడండి, తన సంఘ బిడ్డల్ని తన ప్రజల్ని ఆయన ఏ విధంగా సంఘము అన్నటువంటి ఈ పర్ణశాలలో కాపాడుతున్నాడు, దాచిపెడుతున్నాడు. సిద్ధపడండి, జాగ్రత్త అని చెప్పాలి. అబ్రహాం అంటున్నాడు, తమ్ముడు నువ్వేం కోరుకుంటావో కోరుకోరా లోతుతో. లోతు కన్నులెత్తి చూసి రేపు వారమో మరుసటి రోజు ఇంకొక క్షణమో సర్వనాశనం కాబోతున్నటువంటి సొదొమ గొమొర్రాని కోరుకున్నట్లు ఈ రోజుల్లో పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. గనుక ఈ వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. మూడో వాక్యంలో మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. మోకరించండి, చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. రేపు ఆదివారం 5 గంటల నుంచి 6 గంటల వరకు మామూలుగా జరుగుతున్నటువంటి ఆరాధనలో మన పాలు పంపులు పొందాలి, జాగ్రత్త పడాలి. అందరూ మెలకుతో చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్ర
స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. ఇదే యెహోవా వాక్కు. భూమి మీద ఏ మనుషుణ్ణి లేకుండా, ఏ పశువుల్ని, ఆకాశ పక్షుల్ని, ఎవరిని లేకుండా నేను సమూలముగా ఊడ్చివేస్తాను. ఆయన వాక్కు బయలుపరచబడి ఉండగా ఉలిక్కిపడి లేచినటువంటి వారిమై ప్రమాదపు ధ్వని వినబడబోతూ ఉండగా వినబడుతూ ఉండగా ఒకటి వెంబడి ఒకటి, ఒకటి వెంబడి ఒకటి దేవుని ఉగ్రత తరుముతూ ఉండగా, సంగమా జాగ్రత్త పడు, సంగమా పరిశుద్ధపరచబడు, సంగమా ఆయన పర్ణశాలలో దాచబడు. వెండిని సంపాదించుకున్నటకు, బంగారాన్ని సంపాదించుకున్నటకు కాదు, దేవునిని వెతుకు, వాక్యమును వెతుకు, యెహోవాని వెతుకు, యేసు నామము క్రిందకి పరిగెత్తు. ఆయన తన శరీరములో నిన్ను దాచిపెడతాడేమో, తన పర్ణశాలలో నిన్ను దాచిపెడతాడేమో, తన చేతి గాయాలలో నిన్ను దాచుతాడేమో. సిగ్గుమాలినటువంటి పనులను విడిచి దేవునిని వెతకి ఆ భయంకరమైనటువంటి ఆ రోజులు ఇప్పటికే ప్రారంభించబడ్డాయి, ఇదివరకే ప్రారంభించబడ్డాయి. అయినా మనుష్యుడు గమనించటములే, దేవుని ప్రజలు గమనించకుండా సాగిపోతూనే ఉండారు విశాలమైనటువంటి మార్గములో, వాళ్ళ నేత్రాశతో, వాళ్ళ శరీరాశతో, వాళ్ళ డంబములతో. దాచుకో నీ కుటుంబాన్ని, దాచుకో నీ బిడ్డల్ని, దాచుకో నీ వ్యక్తిగత జీవితాన్ని, దాచుకునే స్థలం నా యేసు నామం. నీవు దాచబడే చోటు ఆయన సన్నిధి, ఆయన రెక్కల నీడ, ఆయన గాయపడిన హస్తం. కృపచేత నీవు దాచబడుటకు జాగ్రత్త పడమని హెచ్చరించినటువంటి దేవుని వాక్యాన్ని బట్టి మన చేతులెత్తి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడానికి స్తోత్రం నాయన. ఈ రాత్రికాల సమయమందు తండ్రి ప్రకృతిలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని, తండ్రి గత జీవితాలలో జరిగినటువంటి ఆ చరిత్రని, సుచరిత్రని తండ్రి జెఫన్యా అన్నటువంటి ప్రవక్త ద్వారా ఆ రోజుల్లో యూదా రాజుని నువ్వు హెచ్చరించినట్లుగా నీ ప్రజల్ని నువ్వు దాచుకోవాలని, నీ చాటుకి పరిగెత్తాలని ప్రభు ఎవరిని వెదకి రక్షించుకున్నావో ఆ ఉగ్రతలో వాళ్ళు పాలిభాగస్థులు కాకుండా ప్రభు తల్లిదండ్రులు ఉన్నప్పుడే వారు దాచబడి భవిష్యత్తుని మంచిగా నడిపించుకునేటట్లుగా ప్రభు సంఘము ఎత్తబడక మునిపే సంఘములో దాచబడినట్లుగా నీ వాక్యము చాటున దాచబడి ఆ ఉగ్రతలో నుంచి తప్పించబడి నీ మహిమ కలిగినటువంటి రాజ్యానికి సిద్ధపడినట్టు కృప దయచేయమని పరిశుద్ధాత్మ దేవుడా మాకు ఆత్మ చేత బయలుపరిచి మమ్మల్ని జాగ్రత్త పరిచిన వాడ, మా ఆదరణకర్త యేసయ్య ప్రేమని మరొకసారి చూపినవాడా, నీకే స్తోత్రం చెల్లిస్తూ నీ చేతులకు అప్పగించుకుంటూ ఉండగా విశ్వాసుల కుటుంబాల్ని, బిడ్డల్ని దాచి యవనస్తుల్ని కాపాడి ప్రభువా నీ రాజ్యము కొరకు, నీ మహిమ కలిగినటువంటి నీ ఎదుట నిలబడుటకు కుటుంబములో ఏ ఒక్కరూ ఈ ఉగ్రతకి ఫలభూములు పొందకూడదయ్యా. నిన్ను నమ్ముకున్నటువంటి బిడ్డలు ఎవరూ జారిపోకూడదయ్యా. ఏ కుటుంబములో
నా తండ్రి నిన్ను ఆరాధిస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారిని బట్టి వారి పిల్లల్ని, వారిని బట్టి వారి కుటుంబాలని అయ్యా ఈ ఉగ్రతకి అప్పగించకుండా కాపాడు ప్రభు, కాపాడు ప్రభు, నీ చాటున దాచయ్యా. మా ప్రయాస వ్యర్థం కాకుండా నీ చేతిలో భద్రపరచమని రేపటి ఉదయకాలపు ఆరాధనలో నీ చాటున దాచి మమ్మల్ని బ్రతికించి నీ వాక్యం చేత మమ్మల్ని ధైర్యపరిచి మాకు తోడై ఉండునట్లుగా సహాయం చేయమని ఈ దినమంతా నీ సన్నిధిని తోడుగా ఉంచి ఈ పరిశుద్ధాత్మ కూడికలో మేము ధైర్యపరచబడి బలపరచబడి నిన్ను వెతుకుటకు నీ బలమును ప్రభావమును పొందుట కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసం మనకును, ఆయనను వెదకి ఆయన చాటున దాచబడాలని నీతి మార్గములో నడిపించబడుటకు సిద్ధపడిన వారికి కృపతోడై కృపాక్షేమాలతో నడిపించును గాక, ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు పేరిట మీకందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఉదయం ఆరాధన మామూలుగానే జరుగుతుంది, కొంచెం శ్రమ పడండి, దేవుడు ఒక గొప్ప విడుదలనిస్తాడు. మనం ఎదురు చూద్దాం, మన ప్రార్థన తప్పకుండా ఆయన ఆలకించి కార్యం జరిగిస్తాడు. కొంచెం శ్రమ పడండి, కొంచెం మెలకువత ఉండేటట్లుగా మీరు ప్రార్థనలో ఉండండి, నా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆమేన్.